హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనము ఇడ్లీ రవ్వ కొన్నప్పుడు దీనిపైన లక్ష్మీదేవి ఫోటో ఉంది కదండి, దీన్ని ఉపయోగించేసి మనము గుమ్మానికి అందమైనటువంటి తోరణాన్ని తయారు చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇడ్లీ రవ్వ కవర్ పైన లక్ష్మీదేవి ఫోటో సైజ్ ఎంత ఉందో అంత సైజులోనే లీప్ షేప్ వచ్చే విధంగా పేపర్ మీద డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బుక్స్ పైన అట్టు ఉంటుంది కదండి, అట్టను కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్లూ అప్లై చేసేయాలి. ఇలా గ్లూ అప్లై చేసేసి ఇడ్లీ రవ్వ కవర్ పైన ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా, దాన్ని వీడియో చూపిస్తున్న విధంగా అంటించేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న కవర్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లక్ష్మీదేవి ఫోటో సైజుని బట్టి మనం 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండే విధంగా కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకొని ఈ కార్డ్బోర్డ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి ఫోటో ఉంది కదండి, దాన్ని మిడిల్లో ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత దీని చుట్టూరు నేను గ్రీన్ కలర్ వేసేస్తున్నానండి. మన ఇష్టం ఏ కలర్ని వేసేసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్ కలర్సేనండి. ఈ విధంగా ఫిల్ చేసేసుకున్న తర్వాత వైట్ లైనర్ తోటి మనం గ్రీన్ పెయింటింగ్ వేసాం కదా, అక్కడంతా ఇలాగ డాట్స్ పెడుతున్నాను. పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ డాట్స్ పెట్టాలండి, ఆరకుండా పెట్టకూడదు. ఇలాగ లక్ష్మీదేవి ఫోటో చుట్టూరు ఈ విధంగా అన్ని డాట్స్ పెట్టేశానండి, దగ్గర దగ్గరగా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇలాగూ ఎన్ని కావాలంటే అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇలా నేను 6 తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక లేస్ తీసుకున్నాను. లేస్కి అడుగున ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మనం తీసుకున్న లేస్కి డబుల్ ఉండే విధంగా తీసుకోవాలి. అప్పుడు అటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడు 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసేసి వీడియో చూపిస్తున్న విధంగా మిషన్ మీద కుట్టేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్న చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత లేస్కి అటు సైడు ఇటు సైడు హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇలా తాడుని ఒక దాన్ని పెట్టేసుకున్నానండి. 2 సైడ్ల ఈ విధంగా తాడుని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం లీవ్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ లీవ్స్ని సూది దారంతో ఈ లేస్కి యాడ్ చేస్తూ ఈ విధంగా సూది దారంతో 2-3 ముళ్ళేసుకోవాలండి. ఓడకుండా ఉండటానికి ఈ విధంగా ముళ్ళేసేసుకోవాలి. ప్రతి లీఫు ఒకే డిస్టెన్స్లో ఉండే విధంగా చూసుకుంటూ అన్నిటినీ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ లీప్స్ మన ఇష్టం అండి, మన గుమ్మానికి తగ్గట్టుగా ఎన్ని లీప్స్ని తీసుకోవచ్చు. ఇదే మా గుమ్మానికి 6 లీప్స్ సరిపోతాయని 6 లక్ష్మీదేవి కవర్స్ తీసేసుకొని నేను ఈ విధంగా రెడీ చేసేసాను. వీడియో చూపిస్తున్న చూడండి ఇంకోసారి, అన్ని లీప్స్ ఒకే డిస్టెన్స్ ఉండే విధంగా ఈ విధంగా మనము లేస్కి ఈ లీప్స్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత లీప్స్కి మధ్యలో నేను గంటలు యాడ్ తీస్తున్నానండి. గంట గోల్డ్ పూసలు, తర్వాత వైట్ పూస, మళ్ళీ గోల్డ్ పూసలు వైట్ పూస అలా తీసేసుకొని లీఫ్కి లీక్ మధ్యలో ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. అట్లాగూ ప్రతి లీఫ్కి మధ్యలోనే ఇదే విధంగా గంటలను యాడ్ తీసాను. ఇలా గంటలు కాకపోయినా మార్కెట్లో చాలా మోడల్స్ వస్తున్నాయండి హ్యాంగింగ్స్, అయ్యన్న పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటిలతోనే ఈ విధంగా గంటల్ని యాడ్ చేశానండి. ఇంతేనండి, చూస్తున్నారు కదా, మనకి దేనికి పనికిరాదని పడేసేటువంటి ఇడ్లీ కవర్తోటి లక్ష్మీదేవి లీప్స్ని ఈ విధంగా తయారు చేసి గుమ్మానికి పెట్టానండి. ఇది మనం ఏదైనా డెకరేషన్గా మనం పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.